హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. వివిఎస్ లక్ష్మణ్ కెరియర్లో 2001కి ముందు ఒక అధ్యాయం, ఆ తర్వాత ఇంకో అధ్యాయంగా చెప్పుకోవచ్చు. 2001 నుండి 2004 వరకు లక్ష్మణ్ కెరియర్లో గోల్డెన్ టైం, పర్పుల్ ప్యాచ్. అందుకే 2001 నుండి లక్ష్మణ్ కెరియర్ దిశ మారిపోయింది. 2001లో ఆస్ట్రేలియాతో ముంబైలో జరిగిన మొదటి టెస్ట్లో లక్ష్మణ్ మొదటి ఇన్నింగ్స్లో 20, రెండో ఇన్నింగ్స్లో 12 మాత్రమే చేశారు. ఆ మ్యాచ్లో టెండూల్కర్కి ఇంజరీ అవ్వగా మొత్తం 10 వికెట్లు పోగొట్టుకున్న ఇండియా ఘోర పరాజయం పాలేదు. అప్పటికే వరుసగా మ్యాచ్ల మీద మ్యాచ్లు గెలుస్తున్న, కంటిన్యూస్గా గెలిచిన టీమ్గా 15 మ్యాచ్లు ఆస్ట్రేలియా గెలిచే రికార్డు మీద ఉంది. ఇండియాను ఓడించి వరుసగా 16 మ్యాచ్లు కూడా గెలిచేసింది. ఇంకొక మ్యాచ్ గెలిస్తే కనుక 17 మ్యాచ్లు గెలుస్తాయని అందరూ అనుకుంటున్న తరుణంలో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్లో లక్ష్మణ్ తానేంటో చూపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 59 పరుగులు చేసిన లక్ష్మణ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఫాలో ఆన్ అవుతూ 281 పరుగులు చేసి 17వసారి కూడా గెలుద్దామనుకున్న ఆస్ట్రేలియా ఆశల్ని ఆవిరి చేశారు. అప్పటికే 236 పరుగులు నాట్అవుట్గా నిలిచిన సునీల్ గవాస్కర్ హయ్యెస్ట్ స్కోర్ ఆ టైంలో, చాలా ఏళ్ళగా ఉంది ఆ స్కోర్, దాన్ని లక్ష్మణ్ బ్రేక్ చేశారు. లక్ష్మణ్ బ్రేక్ చేసి ఆ రికార్డుని మళ్ళీ మార్చ్ 2004లో సెహ్వాగ్ ముల్తాన్లో 3 సెంచరీ చేసి బ్రేక్ చేశారు. లక్ష్మణ్ అలా ఆడడం వల్ల ఆ మ్యాచ్ ఓడిపోతాం అనుకున్న వాళ్ళు ఇండియా కేవలం మ్యాచ్ మాత్రమే కాక ఆ తర్వాత మ్యాచ్ కూడా గెలిచి, మళ్ళీ సిరీస్ కూడా గెలిచి విజయకేతనం ఎగురవేసింది. ఆ సిరీస్ని ఇప్పటికీ క్రికెట్ లవర్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందుకే వెస్టర్న్ క్రికెటర్స్ ఆల్మనాక్ 6th బెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్లో చోటు చేసుకునేది. ఆ మ్యాచ్ లెగ్ స్పిన్నర్ అయిన షేన్ వార్న్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్ బాల్స్ వేస్తున్నా కూడా ఆ బాల్స్ లక్ష్మణ్ లాంగ్ ఆన్ వైపు బౌండరీగా మార్చుకుంటూ వచ్చారు. ఇది చాలా రిస్క్ తీసుకొని లక్ష్మణ్ ఆడారని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. వార్న్ కూడా ఒకసారి లక్ష్మణ్ ఎలా ఎదుర్కోవాలో తెలియలేదన్నారు. ఆ తర్వాత చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 3వ టెస్ట్ మ్యాచ్ అది 66 పరుగులు ఆఖరి టెస్ట్ మ్యాచ్లో, అది సెకండ్ ఇన్నింగ్స్లో 66 పరుగులు చేసి లాస్ట్లో చాలా ఉత్కంఠగా భరితంగా సాగిన సిరీస్లో 2 వికెట్ల తేడాతో ఇండియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆ టెస్ట్ సిరీస్ తర్వాత జరిగిన ఓడిఐ మ్యాచ్లో 3వ ప్లేస్లో బ్యాటింగ్కి దిగిన లక్ష్మణ్ ఆ స్థానం బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత లక్ష్మణ్ ఆడిన 5 టెస్ట్ మ్యాచ్లో లక్ష్మణ్ 3 హాఫ్ సెంచరీలు 1 సెంచరీ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. అందుకే ఓడిఐ టీంలో కూడా లక్ష్మణ్ స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంకలో జరిగిన కోకోకోలా ట్రై సిరీస్ మ్యాచ్లో 7 మ్యాచెస్లో 212 పరుగులు చేసి 36 యావరేజ్ మెయింటైన్ చేసిన లక్ష్మణ్ ఆ 7 మ్యాచెస్లో 2 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదంతా ఒక ఘట్టమైతే లక్ష్మణ్ టీంలో పర్మనెంట్గా స్థానం సంపాదించుకున్నాక ఆడిన ఆట ఇంకో ఘట్టం. వాటి గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ ఈగల్ మీడియా వర్క్స్.